హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏబీవీపీ తెలంగాణ లీగల్ సెల్ కో కన్వీనర్ ఎస్ మహేందర్ గారు. నమస్తే మహేందర్ గారు. మహేందర్ గారు, ఏబీవీపీ తరఫున ఎప్పుడు కూడా మీ గళం వినిపిస్తూనే ఉంటారు. అందులో ప్రభుత్వ పాఠశాల విధానంపై మార్పు రావాలి అని, అంటే వాటి స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలి అనేసి. ఏబీవీపీ అసలు ఏం కోరుకుంటుంది ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ విధానాలు అది అనే విషయం పైన టాపిక్ మీద అనుకుంటున్నాం కాబట్టి చాలా మంచి ఒక చర్చ అండి ఇది. ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో పూర్వం అంటే ఒక 30 ఏళ్ల కిందనో లేకుంటే 40 ఏళ్ల కిందనో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క దేశానికి ఒక సైంటిస్ట్గా, ఈ యొక్క దేశానికి ఒక డాక్టర్గా, ఈ యొక్క దేశానికి ఒక మంచి అధ్యాపకునిగా, ఈ యొక్క దేశానికి ఒక మంచి అడ్వకేట్గా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఈరోజు మన దురదృష్టశాత్తు ఈ యొక్క ప్రభుత్వాల యొక్క వైఫల్యం, ఈ యొక్క ప్రభుత్వాల యొక్క చేంజెస్ వల్ల ఈ యొక్క ప్రభుత్వం యొక్క పాఠశాలలన్నీ కూడా అట్టడుగునకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే అది ఎంత స్థాయికి పోవడం జరిగిందంటే, ప్రభుత్వ పాఠశాలలో ఎవరైనా చదివితే ఎందుకు కూడా పనికిరావు అనే విధంగా ఈరోజు సమాజంలో ఒక మెసేజ్ పోయింది. అలాంటి పాఠశాల యొక్క మనుగడ పూర్తిగా అంతరించిపోవద్దని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక వసతులపైన కానీ, వాటి యొక్క పటిష్టత్వం కానీ, వాటికి ఏమేమి కావాలి, వాటి మౌలిక వసతులు ఏమేమి ఉండాలని చెప్పేసి ఏబీపీ ఎప్పటికీ అప్పుడు వాటి యొక్క ప్రక్షాళన చేసి ప్రభుత్వం వరకు చేరవేయడంలో మేము ప్రతి సంవత్సరం కూడా విజయం సాధిస్తున్నాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము చెప్పదలుచుకున్నాము. ఒకటి, ఈరోజు చూసుకున్నట్టయితే ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఈరోజు నుంచి చెప్తా ఉన్నది, మేము ఇంత మంచి విద్య ఇస్తున్నాము, అంత మంచి విద్య ఇస్తున్నాము, కేజీ టు పీజీ ఉచిత విద్య. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం. కేజీ టు పీజీ ఉచిత విద్య అంటున్నారు, ప్రతి ఒక్కరికి విద్య అని చెప్తున్నారు, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఇంకొకటి, ఇంగ్లీష్ మీడియం ఒకటి ప్రవేశపెట్టారు. అంటే ప్రభుత్వం తరఫున ఇన్ని పథకాలు పెడుతున్నారు, ప్రభుత్వం తరఫున విద్య అనేది అందరికి అందుబాటులో ఉండాలి, ఉచిత నిర్బంధ విద్య అనేది కూడా ప్రవేశపెడుతున్నారు. వీటి అమలు అంటే పథకాలు అయితే చాలా గొప్పగా ఉన్నాయి, టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలండి, కానీ అది వాస్తవంలోకి ఎంతవరకు వెళ్తుందంటారు మేడం? ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం కేజీ టు పీజీ అనేది కానీ, మోడల్ స్కూల్స్ అనేది కానీ, లేకపోతే ఇలాంటి సంక్షేమ హాస్టల్స్ ప్రవేశపెట్టడం కానీ, ఈ పథకాలన్నీ కూడా అమలు జరిగితే ఈ యొక్క భారతదేశంలో ఒక మంచి విద్యా వ్యవస్థ ఉన్నది ఎక్కడ అంటే ఈ యొక్క తెలంగాణ మాత్రమే అవుతుంది. ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క విద్య చదివేటటువంటి శాతము విద్యార్థులు ఎక్కడ ఉన్నారంటే ఈ యొక్క రాష్ట్రమే అవుతుంది. కానీ చెప్పినటువంటి మాటలకు చేస్తున్నటువంటి పనికి వ్యత్యాసం చాలా ఉన్నది. కేజీ టు పీజీ కాదు, మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నామంటే, మాకు కేజీ టు పీజీ వద్దు నాయన, కేవలము ఆ యొక్క కేజీ నుంచి 10వ తరగతి వరకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆ యొక్క విద్యార్థికి మంచి విద్యను అందించనని చెప్పేసి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఎక్కడనో కాదు, మన యొక్క తెలంగాణలో ఈ యొక్క హైదరాబాద్కి సంబంధించి సరౌండింగ్లలో అసలు సమస్యలు అనేది చాలా 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 పెరిగిపోవడం జరిగింది. ఆ టీచర్స్ రిక్రూట్మెంట్ కానీ, లేకపోతే విద్యార్థులకు మానసికంగా దృఢంగా ఉండడానికి ఎన్సీసీ టీచర్ని అలాట్మెంట్ చేయడం కానీ, లేకుంటే ఎన్ఎస్ఎస్ నేర్పించడం కానీ, లేకపోతే పీటీని ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి అన్ని విషయాలలో ప్రభుత్వము వైఫల్యం చెందుతుంది. ఈరోజు ప్రభుత్వం ఒకటే ఒకటి ఏం చెప్తుందంటే, హెచ్ఎంలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కానీ, మీరు పిల్లలకు మంచి చదివించాలి మంచి చదివించాలి, వాళ్ళకు అత్యున్నతమైనటువంటి మార్కులు తెప్పియాలనేసి అంటున్నారు తప్ప అక్కడ మౌలిక వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నారని మేము అడగదలుచుకున్నాము. ఒక విషయం ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మాతో ఉండడం జరిగింది. ఏమనంటే, ఈ యొక్క ప్రభుత్వం మా మీద టార్గెట్లు పెడుతుంది, వాస్తవమే, కానీ ప్రభుత్వం టార్గెట్లు పెట్టినప్పుడు ప్రైవేటు వాళ్ళకు ఎన్నైతే ర్యాంకులు వస్తున్నాయో, ఎన్నైతే పాయింట్లు వస్తున్నాయో మీరు కూడా తెచ్చి పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీని అంటున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం విద్యార్థి పరిషత్గా. మేమేమంటున్నామంటే, ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక వసతులు ఎక్కువ ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకు ల్యాబులు కానీ, వాళ్ళకు ప్రాక్టికల్స్ చేపించడం కానీ, వాళ్ళకు చిన్న చిన్న అటువంటి మౌలిక వసతులు కల్పించడంలో ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, లేకుంటే మండల లెవెల్లో కానీ, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఒక స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేసి మరుగుదొడ్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ మంచినీటి వ్యవస్థ ఏ విధంగా ఉంది, అక్కడ భోజన వ్యవస్థ ఏ విధంగా ఉంది, అక్కడ బిల్డింగ్లు ఏ విధంగా, అంటే ఈ రోజు వరకు చూసుకుంటే ఎప్పుడో 40 ఏళ్ల కింద కట్టినటువంటి బిల్డింగ్లలో ఈరోజు విద్య బోధించడం జరుగుతుంది.
అంటే మీరు వసతులన్నీ ఏ విధంగా అంటే అట్టడుగున వదిలేసి మాకు పాయింట్లు రావాలని చెప్పేసి అధ్యాపకుల మీద బండరాయిని ఎత్తేసి ఇది సమంజసం కాదనేసి అంటున్నాము. మేము ప్రభుత్వంకి ఒకటే ఒకటి కేజీటి పీజీ వద్దు నాయన, మాకు కేవలం కేజీ నుంచి 10వ తరగతి వరకు అన్ని ఉన్నతమైనటువంటి ల్యాబులు పెట్టి అన్ని పెట్టి మాకు మంచి విద్యను అందించు, ఆ పైన మేము చదువుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి ప్రభుత్వాన్ని అనుకున్నది జరిగింది మేడం. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో మేము చెప్పుకుంటే ఇప్పుడు మౌలిక వసతులు లేవంటున్నాం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా వాష్రూమ్స్కి బాత్రూమ్లకు బయటికి వెళ్ళొద్దు కాబట్టి అంటే ఇది విప్లవాత్మకంగా అన్ని కాలేజ్ అన్ని స్కూల్ సెంటర్లలో ఏం చేసినట్టే మరుగుదొడ్లను కట్టించడం జరిగింది. కానీ మరుగుదొడ్లను అయితే కట్టించారు కానీ అక్కడ మంచినీటి వ్యవస్థ లేనందుకు ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మరుగుదొడ్లకు తాళాలు వేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అంటే ఏంటంటే ఒక్కదానికి ఒకటి రిలేషన్షిప్ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క మరుగుదొడ్లు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి, మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ నీళ్లు రావడానికి ఒక బోరో ఏదో ఒకటి వేసి ఉండాలి. కాబట్టి ఇలాంటి వ్యవస్థ లేకుండా ప్రభుత్వ పాఠశాలలు మంచి కావాలి, మేము వాటి విషయంలో మేము సంక్షేమంలో మేము అన్ని రకాలుగా మేము ఫేవర్ చేస్తున్నామని ప్రభుత్వం మాటలు చెప్తే మాత్రము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని స్వాగతించే పరిస్థితి లేదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఏబీవీపీ తరఫున మీరు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు, అవన్నీ కూడా కార్యరూపం దాల్చడంలో ఎంతవరకు సఫలీకృతం అయ్యారు? అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. మౌలిక వసతులు అనుకుందాం, కొన్ని కొన్ని స్కూల్లో చూసుకుంటే మహేందర్ గారు ఇప్పటికీ కూడా పిల్లలు కింద కూర్చొని చదువుకోవటం, ఎగ్జామ్స్ ఈవెన్ మన పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా కనీసం ప్యాడ్లు కూడా లేకుండా కింద కూర్చొని ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి కావచ్చు. పైనుంచి ఎప్పుడు ఏ కప్పు పడుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా మేడం ఇంతకు ముందే నేను చెప్పాను, నేను ఒక ఇక్కడనే మనకు హైదరాబాద్ నుంచి ఒక శంషాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పాఠశాలలు ఉన్నాయి, విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేపియాలి. ప్రాక్టికల్స్ అంటే ఫిజిక్స్ కలా ఉంటుంది, కెమిస్ట్రీ కలా ఉంటుంది, లేకుంటే బయాలజీ కలా ఉంటుంది. కానీ ఇక్కడ వసతులు ఏ విధంగా ఉంటాయంటే ఆ పాడుపడ్డ బిల్డింగ్లు ఆ యొక్క బిల్డింగ్లకు చెట్లు మొలుస్తుంటాయి, ఎక్కడ ఏ పాము ఉంటుందో ఏ పురుగు ఉంటుందో కూడా విద్యార్థులకు తెలియని పరిస్థితి ఉంటుంది. కానీ ఆ వసతులలో వెళ్ళి అన్ని ల్యాబ్లకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తం ఒకటే రూమ్లో పెట్టి ఒక ల్యాబ్లోకి రావాలంటే దానికి అన్ని స్ట్రక్చర్స్ ఉండాలి, ఒక ల్యాబ్లోకి 30 మందిని మాత్రమే అలాట్మెంట్ చేయాలి. కానీ 100 మందిని అదేదో పశువుల సంతలాగా 100 మందిని విద్యార్థులను అందులో పెట్టి ఏదో తూతు మంత్రంగా చెప్పి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య నేర్పించాలంటే అన్ని విధాలుగా నాణ్యంగా ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ లేదు. భవనాలు మీరు అలాట్మెంట్ చేసి ఒక స్కూల్కి ఈ యొక్క ల్యాబ్ల గురించి అని చెప్పేసి 46 లక్షల రూపాయలు అలాట్మెంట్ చేసిన సందర్భం ఉన్నది. కానీ ఒక వ్యక్తి వచ్చి మీకు చాలా రూమ్లు ఉన్నాయి కదా, ఒక అధికారి, ఇక వ్యక్తి అంటే ఒక అధికారి, డిస్ట్రిక్ట్ లెవెల్ అధికారి ఒక అతను వచ్చి డిఓ గారు వచ్చి మీకు అన్ని రకాలుగా వసతులు ఉన్నాయి కదా, అన్ని సరిపడని ఉన్నాయి కదా, ఇంకా ల్యాబ్లు ఎందుకు, అందులోనే ఒక దానిలోనే అన్ని పెట్టే అనేంత వైన్యము ఈరోజు అధికారులు ఉందంటే మన యొక్క విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంతెందుకండి మౌలిక వసతుల గురించి దేవుడెరుగు. ఈ యొక్క స్కూళ్ళకు ఎంట్రీ అయితే విద్యార్థి యొక్క ప్రాణాలకు కూడా ఆపద ఉండే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆ యొక్క స్కూల్కి సరౌండింగ్లో ప్రభుత్వం ఎప్పుడు ఏమంటుంది అంటే ప్రైవేట్ స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చే ముందు ఏముంటుందంటే ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉండాలి, దానికి ఒక గ్రౌండ్ అనేది ఉండాలి, ఆ యొక్క స్కూల్కి సంబంధించిన ఆవరణలో ఎటువంటి కరెంటు పోలు కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఉండొద్దు. స్కూల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలంటే అన్ని రకాలుగా దృఢంగా ఉండాలని చెప్పి చెప్పేటటువంటి ప్రభుత్వమే ఈరోజు ఎక్కడో కాదు ఇక్కడి నుంచి ఒక 1 అవర్ పాటు మనం జర్నీ చేస్తే మొయినాబాద్ మండల్లో ఆ యొక్క బాకారంలో ఒక విద్యార్థి వానకు తడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక ట్రాన్స్ఫార్మర్ తగిలి చనిపోయినటువంటి సందర్భం ఉన్నది. అది ఎక్కడనో కాదు, స్కూల్ కౌట్స్ కాదు, కాదు ఓన్లీ స్కూల్ ఆవరణ ఉన్నట్టు ఆడుకుంటున్న సందర్భంలో అంటే ప్రభుత్వం యొక్క పనితీరుని మనం ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు. ఒక విద్యార్థి అక్కడ చనిపోవడం జరుగుతుంది, ఒక విద్యార్థి క్లాసులో కూర్చొని చదువుకున్న సమయంలో ఏ కప్పు ఎక్కడ పైన పడుతుందో అని చెప్పేసి తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. కానీ ఇవన్నీ వదిలేసి గాలికి వదిలేసి మమ్మల్ని మాత్రము ఎవరు కూడా ఏమనొద్దు, మేము ఉచితంగా విద్య ఇస్తాము, కేజీ నుంచి పీజీకి వరకు ఇస్తామంటే ఇక్కడ కేజీ నుంచి పీజీ వరకు ఇస్తాం అనేది మాటల పరంగా మీరు చెప్తున్నారు తప్ప ఇంప్లిమెంటేషన్ లో మీరు సాధ్యం కానీ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి మా యొక్క బాధన తెలియజేయడం జరుగుతుంది. అయితే పిల్లలపై ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలపై అఘాయిత్యాలు చూస్తున్నాం, అది కూడా స్కూల్లో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులు లేకపోతే టీచర్స్ స్టాఫ్ కూడా. ఈ విషయం గురించి మీరు మరి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా స్పందిస్తున్నారా, ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మేడం? ఇది ఎక్కడో ఈ యొక్క ఇన్సిడెంట్లు అనేది అమ్మాయిల మీద అఘాయిత్యాలు అనేది ఎక్కువగా సంక్షేమ గృహాల్లో జరుగుతున్నాయి. ఈ యొక్క ఎవరైతే అమ్మాయిలు కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ తన యొక్క కూతురు బాగా చదువుకోవాలి, ఈ యొక్క సమాజానికి ఉన్నతంగా కనిపించాలి అనే ఒక మంచి ఆశతో రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క అమ్మాయి చదువుకుంటే
తొందరగా మ్యారేజ్ కాకుండా బాల్య వివాహాలు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఆ యొక్క ఆలోచనతో అవేర్నెస్ వచ్చి కొంతమంది అవేర్నెస్ వచ్చి ఆ యొక్క అమ్మాయిని తీసుకొని వచ్చి సంక్షేమ హాస్టల్లో పెట్టడం జరుగుతుంది. కానీ ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఇల్లీగల్గా అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేస్తున్నటువంటి వ్యక్తులని వదిలేస్తూ ఈ యొక్క ప్రభుత్వము అలాంటి కాన్ఫిడెంట్ కలిగినటువంటి తల్లిదండ్రులకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారని మేము అడుగుతున్నాము. ఎక్కడనో కాదు, ఇక్కడనే ఈ యొక్క గచ్చిబౌలిలో ఉన్నటువంటి గౌలిదొడ్డిలో ఒక సంక్షేమ సంఘము హాస్టల్ ఉన్నది. ఆ యొక్క హాస్టల్లో ఒక అమ్మాయి పైన ప్రమోద అనే ఒక ప్రిన్సిపల్ మేడము తన యొక్క భర్త దామోదర్ అనే వ్యక్తి లైంగిక దాడులు చేసి తప్పించుకొని తిరిగినటువంటి సందర్భం ఉన్నది. మరి అలాంటి వ్యక్తులకు ఈ యొక్క ప్రభుత్వం ఎలాంటి శిక్షలు వేసిందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా మేము అడగదలుచుకున్నాము. అలాంటి వ్యక్తుల వెనుక ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కానీ ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి సన్నిహితుడైనటువంటి ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ప్రమోద గారి భర్త ఉన్నారో చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి ఎందుకు తప్పించుకొని తిరిగిండ్రు, మరి అలాంటి వ్యక్తికి మీరు ఏ విధమైనటువంటి శిక్షలు వేసిరని చెప్పేసి మేము అడుగుదలుచుకున్నాము. అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ఈ ఒక్కటే కాదు, ఈ విధంగా రాష్ట్ర వేలల్లో జరుగుతున్నాయి. ఆడపిల్లలని మనం బాగా చదివిద్దాము, ఆడపిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోదాము, ఆడపిల్లల్ని సమాజానికి ఒక మంచి మెసేజ్గా మనం చూపిద్దామనే ఐడియాలజీ మనము ప్రెస్సులు పెట్టి లేకుంటే మీడియాలు పెట్టి లేకుంటే రోడ్డు మీద ప్లేకార్డులు పెట్టి చెప్పడం జరుగుతుంది. కానీ ఆచరణ విషయంలోకి వచ్చేసరికి ఇలాంటి మృగాల్లో ప్రవర్తించేటువంటి వ్యక్తుల పైన ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము అడగదలుచుకున్నాము. ఏబీపీ ఎన్నో పోరాటాలు చేసిందండి ఈ యొక్క విషయం పైన, కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదు, ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి కానీ లేకుంటే అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఇలాంటి వ్యక్తులను మేము ఈ విధంగా చేసినామని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్పినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. కాబట్టి కేసీఆర్ గారు కానీ లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం కానీ లేకుంటే విద్యాశాఖ మంత్రి కానీ మేము ఒకటి ఒకటి తెలియజేసుకుంది ఏంటంటే ఈ యొక్క తెలంగాణ తెచ్చుకుంది బంగారు తెలంగాణ తీర్చిదిద్దుకోవడానికి, మా యొక్క బతుకులు బాగుపడతాయని చెప్పుకోవడానికి, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పుకోవడానికి. కానీ ఆ యొక్క ఉద్యోగాలు రావాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి, మా యొక్క బతుకులు మారాలంటే ఎడ్యుకేషన్ కావాలి. అలాంటి ఎడ్యుకేషన్ వ్యవస్థని మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ యొక్క సమాజంలో ఈ యొక్క తెలంగాణ అనేది కుంటన పడే ఈ యొక్క అభివృద్ధి అనేది చాలా అట్టడుగున పడిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా మేము తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ పాఠశాల విద్యకు సంబంధించి ప్రక్షాళన జరగాలంటే ప్రభుత్వం వైపున ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? ప్రభుత్వము ఒక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో ముందుగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుని యొక్క పోస్టులు వెంబడి భర్తీ చేయాలి. ఓకే, ఆ భర్తీ చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయుని యొక్క అండర్లో ఆధ్వర్యంలో ఆ యొక్క స్కూలు పాఠశాల కానీ పటిష్టంగా తయారవుతాయని మా యొక్క భావన. అదేవిధంగా ఎంఈఓలు తాత్కాలికమైనటువంటి ఎంఈఓలను పెట్టినటువంటి వ్యవస్థ ఈరోజు ఉన్నది. ఎందుకంటే తాత్కాలికమైనటువంటి ఎంఈఓకు ఏ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కానీ లేకుంటే ఏ ఒక టీచర్ కానీ భయపడే పరిస్థితి ఉండదు. కాబట్టి పర్మనెంట్గా ఉన్నటువంటి వ్యవస్థను అక్కడికి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, ఈ యొక్క స్కూల్ వ్యవస్థని గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్ వ్యవస్థను పటిష్టం చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటే, మా యొక్క ఏబీపీ ఒపీనియన్ ఒకటే ఒకటి ఉన్నది. ఎవరైతే ఒక హెడ్ మాస్టర్ కానీ లేకపోతే ఒక గవర్నమెంట్ టీచర్ కానీ తను చెప్తున్నటువంటి పాఠశాలలో అనేకమైనటువంటి విద్యార్థులకు విద్యను బోధించడం జరుగుతుంది, కానీ తన యొక్క పిల్లడిని మాత్రము ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించినటువంటి వైన్యము ఈరోజు మన యొక్క రాష్ట్రంలో జరుగుతున్నది. మేము ఏబీపీకి ఒకటే ఒకటి తెలియజేస్తుంది ఏంటంటే, ఈ యొక్క ప్రైవేటుకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాల ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిల్లలందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలనే చదివించాలి. లేని పక్షంలో వారి యొక్క శాలరీలలో 50% ఈ యొక్క శాలరీని కోతనిగా విధించి ఈ యొక్క ప్రభుత్వం ఏంటంటే సంక్షేమ హాస్టల్ కానీ లేకుంటే గరీబు పిల్లలైనటువంటి విద్యార్థులకు కానీ వాళ్ళ యొక్క సంక్షేమం కానీ యూజ్ చేయాలని చెప్పేసి మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుగా కోరుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడైతే ఈ యొక్క ఇంప్లిమెంట్ చేస్తుందో, ఏదైతే అలర్ట్మెంట్లు చేస్తుందో, ఇప్పుడు అలర్ట్మెంట్స్ అంటే ఒకటి విషయం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జూన్కి సంబంధించినటువంటి ప్రభుత్వము ఈ యొక్క విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పాఠశాలలందరినీ కూడా పటిష్టం చేయాలన్న ఆలోచన చిత్తశుద్ధి వాళ్ళలో ఉండి ఉంటే జూన్లో ఏదైతే పాఠశాలలు ఉంటే ఓపెన్ అవుతుంటాయి, ఫస్ట్కు ఓపెన్ అవుతాయి. కానీ ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క టీచర్ల యొక్క మార్పులు చేర్పులు అనేది ఎప్పుడు ఇచ్చిందంటే జూన్ 8కి ఇచ్చింది. అంటే స్కూల్ స్టార్ట్ అయిన 8 డేస్ తర్వాత విద్యార్థికి ఈ విధంగా టీచర్స్ యొక్క మార్పులు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కాలయాపన చేసి 20 రోజుల పాటు టైం పాస్ చేసి 22 రోజుల తర్వాత వారి యొక్క అటెండ్
వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్లు అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది. మేము ఒకటే ఒకటి ఈ యొక్క ప్రభుత్వం నడుతున్నాం. నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటుంటే ఈ యొక్క మే కానీ జూన్లో కానీ మే కన్నా మే లైన్లో ఈ యొక్క ట్రాన్స్ఫర్ అనేది మీరు పెట్టుకుని ఉంటే ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండేది. ఎన్సీసీకి సంబంధించినటువంటి వ్యవస్థను మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇంతకుముందు ఎన్సీసీ అనేది ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో ఉండేది, కానీ ఈరోజు ఎన్సీసీ అనేది లేకుండా అయిపోయింది. కాబట్టి విద్య అంటే కేవలము నువ్వు అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల మీద టీచర్ల మీద నువ్వు ర్యాంకులు దేవాలనడం కాదు, సమయానికి విద్యార్థులకు అన్నీ అందే విధంగా చూడాలి, సమయానికి విద్యార్థులకు ల్యాబులు ఏర్పాటు చేయాలి, సమయానికి విద్యార్థులకు ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కల్పించినప్పుడే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు అనేది ముందుకు సాగుతుంది, దీని ద్వారా ఈ యొక్క రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతా అని చెప్పేసి మేము ఆశించడం జరుగుతుంది మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ గారు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.